శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రియకాయ కళ్యాణ నిధయే నిధయ నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఒకటి శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి తొందరపాడుతున్నం అసహనం మద్యపాన సేవనం విద్యా నష్టం ఉద్యోగ నష్టం ప్రయాణ నష్టాన్ని పొందుకోవడం తీర్థయాత్ర సేవన కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు పనికి మాన పనికి సంభాషణలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి మాన పొందుకుంటారు ఆడపిల్లలు తప్పుడు మార్గంలో వెళ్ళకండి ప్రేమికులతో మీరు ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తస్మాత్ జాగ్రత్త విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ నాయకులకి అవమానాలు చింతపండు బెల్లం పసుపు మినుములు మిర్చి పత్తి వ్యాపారం చేసేవారికి కష్టం సూపర్ మార్కెట్ రంగంలో వ్యాపార నష్టం మీ కిరాణా షాపులు కానీ సూపర్ మార్కెట్లలో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంటాయి అలాగే ఈ ఫార్మా రంగంలో పనిచేసినటువంటి సంస్థల్లో కూడా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కార్మికులు చాలా ప్రమాదం నుండి ఈ కన్స్ట్రక్షన్ రంగ సంబంధమైనటువంటి వ్యాపారంలో కూడా కార్మికులు జారిపడే ప్రమాదం కనబడుతుంది జాగ్రత్తగా నుండి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు చేపల వేట మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది అనవసరంగా ఇబ్బందులు తోటికొడల మధ్య కుటుంబ తగాదాలు సోదరుల మధ్య వ్యతిరేకత కోర్టు తీర్పు వ్యతిరేకత ఆస్తి నష్టాలు పొందుకునే అవకాశం ఆస్తి పంపకాల్లో అసోమానతలు పొందుకుంటారు లేనిపోని అనర్ధాలు తల్లికి అనారోగ్య సూచన ఎక్కువ కనబడుతుంది అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వ సంస్థల్లో నష్టాలు ప్రతి విషయంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి చాలా అప్రమత్తంగా ఉండండి షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకూడదు కళాకారుల క్రీడాకారులకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారి ఉద్యోగం కోల్పోవడం కానీ లేదా ఇతరుల వల్ల ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి నష్టాన్ని పొందుకోవడం కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇబ్బందులు విదేశాలు కూడా నష్టము వస్తువులు చేజారిపోవడము సువర్ణాభరణాలు పోగొట్టుకునే అవకాశాలు ప్రతి పనిలో వ్యతిరేకత కష్టము నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి వేద పండితులకి ప్రోహితులకి నష్టకరంగా చెప్పబడుతుంది కళాకారుల క్రీడాకారులకి నష్టము ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి ఇవ్వంతా కూడా వ్యతిరేకత విద్యా నష్టాన్ని పొందుకుంటారు చాలా ప్రమత్తం నుండి భగవన్నామ స్మరణకి శుభాన్ని కలిగిస్తుంది భగవద్గీత ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాల్ని తప్పకుండా చదివే ప్రయత్నాలు చేయండి ఎవరికైనా బ్రాహ్మణుడికి కందులు బియ్యము దానంగా ఇవ్వడం వల్ల కూడా మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నూతన వాహనాన్ని కొనుగోలు చేయకండి ఈవెంట్ మేనేజ్మెంట్ వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి అలాగే రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుంచి పదకొండు గంటల రెండు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలు విద్యా ఉద్యోగ వ్యాపార ధనయోగం వ్యాపార వృద్ధి బాగా ఉండడం బంధుమిత్రులతో సమాగమం కొత్త వ్యక్తులతో పరిచయం పోగొట్టుకున్న వస్తువుల్ని కానీ వ్యక్తులను కానీ తిరిగి పొందుకునే అవకాశం భార్యాభర్తల మధ్య మైత్రి అనుకూలవంతమైన దాంపత్య సుఖం కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం పిల్లల విషయంలో గొప్ప శుభవార్తలు ఉండడం బంధులాభం మిత్రుల సౌఖ్యం అనేక రకాల శుభయోగాల పరంపర విద్యాభివృద్ధి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం ధనయోగాన్ని పొందుకోవడం వేద పండితులకి ప్రోేతులకి బ్రాహ్మణోత్వములకి అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లాట్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఎల్ఐసి మెడికల్ గృహిణిమనే జంట్కి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ప్రతి పనిలో ఆదరణ యోగాన్ని పొందుకుంటారు మానసిక ప్రశాంతత రోగనాశనం రుణ విమోచనం కోర్టు తగాదాలు సమసిపోవడం అనుకూలవంతమైనటువంటి ధనలాభం వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు మత్స్యకారులకి మత్స్య సంపద కులవృత్తుల వారికి గౌరవం కార్మికులకి లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ పెయింట్ టైల్స్ వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది అలాగే బాణసంచా బ్యాంబు డిపోల వారికి లాభం పెట్రోలియం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి వజ్ర సువర్ణ ఆభరణ వ్యాపారస్తులకి కొనుగోలు చేసేటువంటి వ్యక్తులకు కూడా అనుకూలత బాగా ఉంటుంది ఆటోమొబైల్ రంగంలో లాభాలున్నాయి కన్స్ట్రక్షన్ రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు విద్యార్థిని విద్యార్థులకు విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం తప్పకుండా ఉంటుంది ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలత ప్రశాంతమైన జీవనంగా చెప్పవచ్చును బ్యాంకింగ్ రంగ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ మార్పులు కూడా అత్యంత ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఈ రాశి వారికి శుభకరంగా చెప్పవచ్చు వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి అంటువ్యాధులు ప్రబలే అవకాశం మాస్క్ తప్పక ధరించండి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి సోషల్ డిస్టెన్స్ పాటించండి మౌనంగా ఉండండి నక్తముగా ఉండండి ఉపవాసం కూడా ఉండండి ఉపవాసము అంటే భగవంతునికి దగ్గర ఉండడం అంటే భగవంతు సేవ చేయడం భగవద్గీత శ్లోకాలు పారాయణ దుర్గాష్టోత్తరం శివాష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రయోజనం అది ఉపవాసం నక్తము ఏమీ తినకుండా ఉండడం అనగా పళ్ళు కొబ్బరి నీళ్ళు లాంటి మాత్రమే తిని అంటే కొద్దిగా తిని గర్భంలో ఉన్నటువంటి అగ్నిహోత్రుడికి సంబంధించినటువంటి వాడి తృప్తి కొరకు మాత్రమే కాసిన దబ్బం చేయండి తప్ప నక్తము అంటే అలాగే ఉండాలి కాబట్టి దాన్ని నక్తం అంటారు అలా ఉండే ప్రయత్నం చేయండి మాటలు జాగ్రత్తగా మాట్లాడండి ప్రేమ కళాపాలకు దూరంగా ఉండండి భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకండి కొత్త వాహనంలో జాగ్రత్తగా ఉండండి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి వాళ్ళు చెప్పినటువంటి పనికి మనవన్నీ కూడా కారులో చేర్చకండి లేదా బండిలో చేర్చకండి నష్టాన్ని పొందుకునే అవకాశాలు చెప్పుడు మాటలు వినకండి రైతులు జాగ్రత్తగా ఉండి పూలు పళ్ళు కురగాయలు పండించే రైతులకు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు అనుకోని ఇబ్బందులు చాలా జాగ్రత్తగా ఉండి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ టైల్స్ పెయింటర్ వ్యాపారస్తులకి జాగ్రత్తగా ఉండండి కార్మిక సోదరుల అప్రమత్తం నుండి ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలో అవమానాలు పొందుకుంటారు కులవృత్తుల వారికి అగౌరవం రాజకీయ రంగంలో అవమానాలు ఎక్కువగా ఉంటాయి గర్భిణీ స్త్రీలు ప్రమాదంలో పడే అవకాశాలు గర్భస్రావం జరిగే అవకాశం కనబడుతోంది టూ వీలర్ మీద ప్రయాణం చేయకండి వేగంగా వెళ్ళకండి మద్యపాన సేవన చేయకండి ప్రమాదాన్ని కొనదుకోకండి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ఉద్యోగాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి మున్సిపల్ శాఖ సెక్రటరీటు ఆర్థిక గణాంక శాఖలో పనిచేస్తున్న వారు మంత్రుల పేషీల్లో పనిచేస్తున్న వారికి అలాగే సోషల్ వెల్ఫేర్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త క్రియేటివిటీ బాగాలేకపోవడం వల్ల ఉద్యోగం తొలగించబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనుకోని ఆర్థిక ఆకస్మిక దుస్సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి తేద నుండి మత్స్యకాలకి నష్టాన్ని పొందుకునే అవకాశాలు సముద్రంలోకి వెళ్లవద్దు అలాగే షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ ఉంటుంది నష్టం షేర్ అలాగే ఎల్ఐస మెడికల్ మన మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పబడుతుంది భగవన్నామ స్మరణ మాత్రమే మీకు శుభాన్ని కలిగిస్తుంది ఈరోజు మౌనంగా ఉండండి అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లే ప్రయత్నాలు చేయకపోవడం మంచిది స్వర్ణకార వ్యాపారస్తులకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వ్యాపారంలో కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలున్నాయి పెట్రోలియము కన్స్ట్రక్షన్ మద్యపాన రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారంలో కూడా నష్టాన్ని పొందుకుంటారు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ రంగ వ్యాపార నష్టము కళాకాల క్రీడాకాలకి ఇబ్బందికరంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి భగవత్ సేవ చేసుకుని ప్రయత్నించండి యజ్ఞయాగాధికతుల్లో పాలు పంచుకోండి ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల పది నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది రెండు ఎనిమిది అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశివారి ఫలితాలు అనుకూలవంతంగా ఉన్నాయి ధనయోగం ఐశ్వర్యం విద్యాలాభం ఉద్యోగలాభం బంధులాభం మిత్ర సౌఖ్యం కొత్త వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చును ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం మద్యపాన హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుత్య వారికి లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు బంగారు వ్యాపారం చేసే వారికి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో అనుకూలత సోదరులతో సఖ్యత కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం వివాదాస్పదాంశాలు తుడిచిపెట్టుకుపోవడం అలాగే వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణోత్వంలోకి అనుకూలత విద్యార్థిని విద్యార్థుల విద్యాలాభం లాభం ఉద్యోగ ఉద్యోగలాభం విదేశాల్లో ఉత్తమ ఉద్యోగిగా ఉత్తమ విద్యార్థిగా అవార్డు అందుకునే అవకాశాలు విదేశాల్లో స్థిర నివాసాన్ని తప్పకుండా పొందుకునే సౌలభ్యం కూడా కనబడుతోంది రోగనాశనం రుణ విమోచనం బంధులాభం బ్యాంకు లావాదేవీలు అనుకూలతలు చిట్ ఫండ్ సంబంధమైనటువంటి వాటిల్లో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడం మీ ధనం మీ చేతికి రావడం ఖాయంగా చెప్పబడుతుంది స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి బుల్లితెర నట్టడలకి వెండి తెర మీద నటించగలిగే అవకాశం కళాకాల క్రీడాకాలకి అభివృద్ధి ఖాయం ధనవృద్ధి కార్యసిద్ధి పోగొట్టుకున్న ఉద్యోగాన్ని వ్యక్తుల్ని విషయాల్ని అనుకూలతగా మార్చుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారి షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును జూదం వల్ల బెట్టింగ్ల వల్ల కూడా ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు వివాహాది నిశ్చయ తాంబులాలు కానీ సత్సంతాన వార్తలు కూడా వినే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి ఉద్యోగార్థులకి ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేట్ సంస్థల్లో పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుకోవడం బెంచ్ మీద ఉద్యోగం అనుకూలంగా ఆన్ సైట్ ఆపార్చునిటీ పొందుకునే అవకాశం కార్య నియమకాల్లో ఉద్యోగాన్ని పొందుకోవడం లేదా తాత్కాలిక ఉద్యోగం అవ్వడం ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకోవడం ఉద్యోగస్తులకి బదిలీలు ఆనందాన్ని కలిగించే అవకాశాలు విద్య ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం ధన వృద్ధి కార్యసిద్ధి మానసిక ప్రశాంతత రోగనాశనం రుణ విమోచనం సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం ఇంట్లో శుభవార్తలు జరగడం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం అనుకూలవంతమైన దాంపత్య జీవనం రోగనాశనం విద్యార్థిని విద్యార్థులకు విద్యాలాభం రుణ విమోచనాన్ని పొందుకోవడం సినిమా రంగంలో అభివృద్ధి రాజకీయ రంగంలో ఎదుగుదల కళాకాల క్రీడాకారులకి అనుకూలవంత స్థితి కార్మిక సోదరులకి లాభం కర్షకులకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభకరంగా ఉంటుంది విదేశాల సుస్థిర స్థానం ఉంటుంది వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణోత్వములకి అనుకూలత పాడి పరిశ్రమలో పోల్ట్రిబుల్ లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో అనుకూలత కొత్త వ్యక్తులతో పరిచయం వ్యాపార లాభాన్ని కలిగిస్తుంది ప్రేయసీ పిల్లల సఖ్యత బాగుంటుంది స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు తప్పకుండా మీరు సంతాన వార్తలు వినే అవకాశాలు ఉంటున్నాయి అనుకూలవంతమైన ధన వృద్ధి కారసిద్ధి కార్మికులకి లాభాలు బలంగా ఉంటున్నాయి ప్రతి పనిలో అనుకూలత ఆర్థిక లాభం ఆనందయోగం ఎల్ఐసి మెడికల్ గృహ నివేణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి చింతపండు బెల్లము పసుపు మిర్చి పత్తి వ్యాపారం చేసే వారికి చాలా మంచి అనుకూలత ఆర్థిక లాభాన్ని పొందుకునే సౌలభ్యంగా చెప్పవచ్చును ఈ రాశి వారికి కూడా శుభకరంగా చెప్పబడుతుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి ఆర్థిక లాభం ఆరోగ్యం ఉద్యోగ లాభం విద్యాభివృద్ధి మానసిక ప్రశాంతత సమస్త రోగనాశనం ప్రశాంతమైన జీవనం సినిమా రంగంలో రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయము కళాకాల క్రీడాకాలిక అభివృద్ధి కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం అంశాలను కూడా అనుకూలంగా మార్చుకోవడం కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం మద్యపాన హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ బాణాసంచ బ్యాంబుడి డిపోల వారికి వ్యాపార లాభాదేవీలు లాభం వస్త్ర దర్జీ పనిచేసే వారికి అలాగే టెక్స్టైల్ వ్యాపారం చేసేవారికి బాగా కలిసి వస్తుంది వస్త్ర దర్జీ పని చేసేవారికి టెక్స్టైల్ వ్యాపారంలో చేనేత కార్మికులకి లాభాలు బలంగా ఉంటున్నాయి ప్రశాంతమైన జీవనం కనబడుతోంది విదేశాల్లో సుస్థిర స్థానం విద్యార్థి విద్యార్థి విద్యాలాభం షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు ప్రయాణ సాఫల్యత ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ కన్స్ట్రక్షన్ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావు తోవి వారికి లాభం చింతపండు బెల్లము పసుపు మిర్చి మినుములు వ్యాపారం చేసే వారికి కలిసి వస్తుంది సూపర్ మార్కెట్ రంగ వ్యాపారంలో లాభాలు గడించవచ్చును విదేశాల అనుకూలత ఉంటుంది బ్యాంకింగ్ సంస్థల్లో ఉద్యోగాన్ని పొందుకోవచ్చును అనుకూలవంతన ఉద్యోగ ప్రాప్తి ప్రశాంతమైన జీవనం పాడి పరిశ్రమలు పౌరుడు లాభాలు పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద అనుకూలవంతమైన దాంపత్య జీవనం ఇంట్లో ఏదైనా వేడుకలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకుంటారు ఎల్ఐసి మెడికల్ గృహిణికి లాభాలు పొందుకుంటారు వైద్య ఉద్యోగ వ్యాపార లాభాలు అనుకూలత ఉంటుంది వైద్యులకి బాగా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారికి అంతా కూడా శుభకరంగా చెప్పబడుతుంది వీరికి ఐదు ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి మద్యపాన సేవన చేసిన వారికి ప్రమాదాలు ఎక్కువ మీ వల్ల ఇంకొకరికి మరణం సంభవించవచ్చును ప్రేయసీ పిల్లల మధ్య ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి జుగుప్సాకరమైన వీడియోలు బయటికి రావడం దానివల్ల మీకు ప్రమాదం కలిగే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి ఇందులో నష్టపోయే వారు ఎవరండి ఆడపిల్లలై ఉంటారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి ఉద్యోగ నష్టం లంచగొండలుగా పట్టుబడడం స్త్రీమూర్తులు కూడా లంచాలు పుచ్చుకోవడం నష్టాన్ని పొందుకోవడం చాలా మార్లు ఒక ఆవిడ నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు గృహిణులకు చెప్పండి ఏం చేస్తారు గృహిణులకి ఏం చెప్పమంటారు చెప్పండి వంటింట్లో అయినా ప్రమాదం ఉంటే చెప్తాను అంతకుమించి ఇంకా చెప్పడానికి ఏముంటుంది గృహిణుల వల్ల ఎప్పుడు కూడా కుటుంబ సౌఖ్యమే ఉంటుంది గృహిణుల వల్ల ఎప్పుడైనా కుటుంబ సౌఖ్యం ఉంటుంది సరైనటువంటి భోజనం వండి పెట్టడం వల్ల ఆ ఏవిడ పెట్టడం వల్లనే భర్త సుఖంగా ఉంటాడు దానికన్నా ఇంకా మీరు చెప్పేది ఉంటుంది ఇవాళ రేపు ఉద్యోగం చేసేటువంటి గృహిణులందరూ కూడా గృహిణులు కానీ లేదా ఇతరత్ర అమ్మాయిలు కానీ చదువుకునే వాళ్ళు కానీ అన్ని రకాల సమాంతరంగా ఉన్నారు మందు కొడడం నుంచి మొదలు పెడితే దమ్ము దగ్గర నుంచి మొదలు పెడితే తప్పుడు మార్గంలో వెళ్ళడం దగ్గర దొంగతనం చేయడం మొదలు పెడితే గృహిణులు ఆడవారు స్త్రీ పురుషులు సమానంగానే ఉన్నారనే విషయాన్ని చాలాసార్లు చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను నేను కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా గృహిణులు వసేసేది ఉండదు గృహిణుల సౌఖ్యం ఉంటుంది ఇంట్లో భార్యాభర్తల మైత్రి అంటేనే అనుకూలం దాంపత్యం ఉండడం అంటేనే ఆవిడ అలం అనుకూలంగా ఉండాలని అర్థం ఆవిడ బాగుంటేనే కుటుంబం అంతా బాగుంటుంది అత్తామామలు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ భర్త కానీ ఆవిడ బలంగానే ఉంటేనే కుటుంబం అంతా కూడా చల్లగా ఉంటుంది బట్ ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమి లేదని నా భావన కాబట్టి ఎవరికి అవసరమో ఆ విషయం గురించి ప్రస్తావన చేస్తే మంచిది సరే ప్రస్తావనలు వీరికి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు వస్తువులు పోగొట్టుకోవడం విదేశీ ప్రయాణం మంచిది కాదు స్వదేశీ ప్రయాణం నష్టాన్ని కలిగిస్తుంది ఆఖరికి తీర్థయాత్ర ప్రయాణం కూడా నష్టాన్ని కలిగించే అవకాశాలు ఇంట్లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించడం భార్యావర్తల మధ్య వ్యతిరేకత ప్రేసిపుల మధ్య వ్యతిరేకత లంచగొనలుగా పట్టుబడే అవకాశాలు ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారు బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకుంటే ఉద్యోగం పోగొట్టుకునే ప్రమాదం నష్టము కష్టము సినిమా రంగంలో ఇబ్బందులు రాజకీయ రంగంలో ఇబ్బందులు ఎల్ఐసి మెడికల్ గృహిణి మేజెంట్ కానీ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదు నష్టంగా కనబడుతోంది ఆస్తి పంపకాల్లో అసమానతలు వస్తువాహన పోగొట్టుకునే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ఆటోమొబైల్ రంగ సంస్థలు కానీ అలాగే బియ్యము చింతపండు బెల్లము పసుపు మిర్చి మినుములు పత్తి వ్యాపారం చేసే వారికి నష్టం సూపర్ మార్కెట్ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం రైతులకి కష్టకాలం కార్మిక సోదరులకి నష్టాలు పొందుకోవడం అనుకోని ఆకస్మిక ప్రేరణ నష్టాన్ని కలిగించడం విద్యార్థుని విద్యార్థులు నష్టపోవడం ఇతరుల మీద ఆధారపడడం వల్ల విద్యలో ఎటువంటి రాణింపుడు విషయాన్ని గుర్తించండి కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గర్భిణీ స్త్రీలకి ప్రమాదం కలగవచ్చును వచ్చినటువంటి శుభవార్తలు వెనక్కి వెళ్ళిపోతాయి అనేక రకాల ఇబ్బందులు లాటరీ వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ నష్టాలు పొందుకుంటారు పాటి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి వేద పండితులకి పురోహితులకి కష్టము అవమానాల పస్థకాల ఎట్టి పరిస్థితుల్లో సముద్రంలో వెళ్ళకండి ప్రమాదాన్ని కొన్ని తెచ్చుకోకండి ఈ రాశి వారికి ఎంత వ్యతిరేకత ఉదయం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఆరు నాలుగు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి ధనయోగం ఐశ్వర్యం లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభాలు గడించే అవకాశాలు మద్యపాన హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారంలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ రంగ అనుకూలత రత్న వజ్ర సువర్ణ ఆభరణ సంబంధ వ్యాపారంతో కలిసి వస్తుంది పూజా సామాగ్రి వ్యాపారం చేసే వారికి లాభకరంగా ఉంటుంది ఆనందయోగం ఐశ్వర్యం సుఖం సంతోషం అలాగే సోదరుల మధ్య మైత్రి ఆస్తి పంపకాల అనుకూలతలు నూతన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు తాత్కాలిక ఉద్యోగం అవ్వడం కళాకారు క్రీడాకాలకు అభివృద్ధి ఖాయం మద్యపాన హోటల్ వ్యాపారాల అభివృద్ధి అనుకూలత ఉంటుంది కార్మిక సోదరులకి లాభం రైతులకి పంట దిగుబడి మత్స్యకాలకి మత్స్య సంపద రొయ్యలు చేపచల్ల వారికి లాభంగా ఉంటుంది పాడి పరిశ్రమలు పౌల్ట్రీ పరిశ్రమలు అనుకూలతలు వేద పండితులకి పురోహితులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి విశేషమైనటువంటి జనాదరణ పొందుకునేటువంటి సౌలభ్యం కూడా చాలా అనుకూలం కనబడుతోంది అనేక రకాల శుభయోగాల పరంపర విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం నూతన వాహన సౌఖ్యాన్ని తప్పకుండా పొందుకుంటారు విశేష జనాదరణ ఉంటుంది కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి బాగా కలిసి వస్తుంది అనుకూలవంతమైన ధన వృద్ధి కార్యసిద్ధి పొందుకుంటారు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యార్థిని విద్యార్థులకు లాభం ముఖ్యంగా లా విద్యార్థులకి అధిక శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి వీళ్ళంతా అనుకూలంగా ఉంటుంది ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమే వాచాతుర్యం ఆనందయోగం ఐశ్వర్యం వాహన యోగం స్వర్ణ ఆభరణ ప్రాప్తి స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ రంగ సంస్థల్లో లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ పెయింట్ టైల్స్ వ్యాపారం చేసే వారికి అనుకూలతలు టైర్ల వ్యాపారం టెక్స్టైల్ వ్యాపారం దర్జీ పనిచేసే వారికి చేనేత కార్మికులకి శుభయోగాలు ఆర్థిక లాభాలు కార్మిక సోదరులకి అనుకూలతలు కర్షకులకి పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే సౌలభ్యం కనబడుతోంది మద్యపాన హోటల్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ పెట్రోలియము ఆయిల్ సంబంధ వ్యాపారం చేసేవారికి కూడా కలిసి వస్తుంది రొయ్యలు చేపలు చేయవారికి మత్స్యకారులకి సంపద ఆనందాన్ని కలిగిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రైవేట్ సంస్థల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు పోగొట్టుకున్న గౌరవాన్ని తీరి పొందుకుంటారు చేతి నిండా ధనం ఉంటుంది మానసిక ప్రశాంతత అన్యోన్య దాంపత్య సుఖజీవనం పిల్లమ సఖ్యత సత్సంతాన ప్రాప్తి కృత్రిమ సంతానాన్ని కూడా పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి వాహన యోగం ఐశ్వర్యం ఆనందం రోగనాశనం రుణ విమోచనం బంధులాభం సోదర మైత్రి షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును లాటరల వల్ల జూదం వల్ల దగుడ ధన ప్రాప్తి పొందుకునే ఉన్నాయి విశేష ధనాదరణ వల్ల రాజకీయ రంగంలో ఎదుగుదల సినిమా రంగంలో వ్యాపార లాభం బుల్లితెర నటినటులకి పెద్ద స్క్రీన్ మీద నటించగలిగే అవకాశాలు కూడా చక్కగా కనబడుతోంది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు ఈరోజంతా ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తీర్థయాత్ర సేవన కూడా చేసే సౌలభ్యం కనబడుతుంది ఈ రాశి వారికి ఈరోజు శుభకరం మంగళప్రదంగా చెప్పబడుతుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి అనుకూలవంతమైన దాంపత్య సుఖజీవనం చేసినటువంటి పొరపాట్లని తప్పుల్ని గల అవకాశం కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి నృత్య కళాకారులకి గౌరవ అభిమాన ఆర్థిక ఆనందలాభాలు ప్రయాణ సౌఖ్యం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యాన్ని పొందుకోవడం ప్రేయసి పిల్లల సఖ్యత భార్యాభర్తల మధ్య అన్యూనత సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల చూడడం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చును అధిక బాధ్యత నిర్వర్తిస్తారు దానివల్ల ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి అప్రిషియేషన్ కానీ ఆర్థిక వెసులుబాటు కానీ ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ పొందుకుంటారు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలత బెంచి మీద ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం ఖాయం స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ రంగ వ్యాపారంలో లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టవచ్చును మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపంచే వారికి బాగా కలిసి వస్తుంది పాడి పరిశ్రమలో పౌట్రీ అభివృద్ధి ఖాయంగా ఉంటుంది కార్మిక సోదరులకి లాభం సిమెంటు ఐరను ఫార్మా రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకి అధిక ఆర్థిక లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్కి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత ఆర్థిక ప్రయోజనం వ్యాపార లాభం కొత్త వ్యక్తులతో పరిచయం వ్యాపార లాభాన్ని పొందుకోవడం విదేశీయాన ప్రాప్తి స్వదేశంలో తీర్థయాత్ర సేవన సోదర మైత్రి ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు తగాదాలు సమస్యపోయే అవకాశం సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావు తవ్వే వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ పెయింట్ వ్యాపారం చేసి వారికి కలిసి వస్తుంది అన్ని రంగాల వ్యాపారాల్లో కూడా అనుకూలత ఆర్థిక లాభాన్ని పొందుకునే సౌలభ్యంగా చెప్పవచ్చును ఆగిపోయినటువంటి పనులు పునర్వైభవాన్ని సంతరించుకునే అవకాశం విశేషమైన జనాదరణ వల్ల రాజకీయ ఎదుగుదల చేతి ధనం ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది ఈ రాశి వారికి ఇరంతా కూడా శుభకరంగా చెప్పవచ్చును వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి మద్యపాన సేవనం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల చూడడం వల్ల ధర నష్టాన్ని పొందుకుంటారు అనుకోని రుగ్మతలు అంటు వ్యాధులు ప్రబలే అవకాశం మాస్క్ తప్పక ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించండి పనికి ప్రసంగాలు చేయకండి జుగుప్సాకరమైన వీడియోలు బయటకు వస్తాయి రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తీ వారికి అవమానాలు చికాకులు ఎక్స్టీరియర్ ఇంటీరియర్ వ్యాపారం చేసే వారికి గాజు పరిశ్రమ ఫర్నిచర్ వ్యాపారంలో నష్టాలు షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకూడదు లేనిపోని అనర్ధాలు తెచ్చుకోకండి కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం లభించే అవకాశాలు వచ్చినటువంటి శుభకార్యాలు వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం కనబడుతోంది అనుకోని రుగ్మతలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకండి మీ వాహనాన్ని ఎవరికి బదులుగా ఇవ్వకండి పూచికత్తుగా సంతకాలు చేయకండి పిల్లల విషయంలో జాగ్రత్త ఉండండి పిల్లలు ఏం చేస్తున్నారన్న విషయాన్ని పూర్తిగా గ్రహించే ప్రయత్నాన్ని చేయండి లేదా వారి ప్రమాదానికి మీరు కారణమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తస్మాత్ జాగ్రత్త చికాకు కోపం గందరగోళ నిర్ణయాలు హఠాత్తు నిర్ణయాలు తీసుకోవడం అనవసర ప్రయాణాలు బండిని వేగంగా నడపడం లాంటివన్నీ కూడా జరుగుతాయి ఇతరుల ప్రమేయం లేకుండానే మీరు అనేక రకాల ఇబ్బందులు పడతారు ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొళ్ళుగా పట్టుబడడం మిరపగుళ్ళు చింతపండు బెల్లం పసుపు మిర్చి పత్తి వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి రైతులకి పంట నష్టం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి నష్టకరంగా ఉంటుంది రైతులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది కార్మిక సోదరులకు కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయి ఫార్మా రంగంలో విషవాయులలో ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్నాయి అవినీతి నిరోధక శాఖ వారికి ప్రభుత్వ ఉద్యోగస్తులు పట్టుబడే అవకాశం తూనికలు కొలతల శాఖ వారికి హోటల్ రంగ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం పెట్రోల్ రంగ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకుంటారు అప్రమత్తంగా ఉండండి అనుకోకుండా ప్రయాణాలు ఎక్కువగా ఉంటున్నాయి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే వేద పండితులకి ప్రోేతలు కూడా నష్టకరంగా చెప్పబడుతోంది సినిమా రంగ వ్యాపార నష్టాలు కళాకారుల క్రీడాకారులకి ఇబ్బందికరంగా ఉంటుంది ఈ రాశి వారికి కూడా వ్యతిరేకతలు తప్పనిసరిగా భగవద్గీత శ్లోకాలు పాలన చేయండి తొమ్మిది పది పదకొండు అధ్యాయాన్ని ఎంత ఎక్కువగా చదివితే అంత మంచిది విష్ణు సహస్రనామ పారాయణం మీకు శుభాన్ని కలిగిస్తుంది లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని కూడా చదవండి శుభకరంగా ఉంటుంది ఈ రాశి వారికి కూడా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది ఈ రాశి వారికి మూడు ఎనిమిది అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనలాశ్వర ఫలితాలు విధంగా ఉన్నాయి ధనయోగం ఐశ్వర్యం బంధులాభం మిత్రలాభం ఆత్మస్థైర్యం వాక్చాతుర్యం సోదర మైత్రి కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం నూతన వాహన యోగం మాతృ సౌక్యం సకాల సుభోజనం మృష్టాన్న భోజనం బంధులాభం వివాహాదిస్తే తాంబులాలు అనుకూలతలు సంతాన విషయంలో శుభవార్తలు ఉండడం కృత్రిమ సహజమైన సత్సంతానాన్ని పొందుకుంటారు సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో ఎదుగుదల ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి సౌలభ్యాలు అనుకూలంగా ఉన్నాయి మద్యపాన హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ బాణసంచా బ్యాంబు పొల వారికి అలాగే పెట్రోలియం ఉత్పత్తిదారులకి నూనె పదార్థాలు తయారు చేసే వారికి లాభకరంగా ఉంటుంది సొంతంగా కొత్త కంపెనీని స్థాపించే అవకాశాలు బలంగా ఉన్నాయి ఆనందయోగం ఐశ్వర్యం సుఖం సంతోషం బంధుమిత్రులతో సమాగమం ఆనందకరమైన శుభయోగాల పరంపర ప్రశాంతమైన జీవనం విద్యార్థిని విద్యార్థుల విద్యాలాభం ఉద్యోగస్తులకు ఉద్యోగాభివృద్ధి వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణోత్వాన్ని కలిసి వచ్చే అవకాశాలు పాటి పరిశ్రమలో పౌటరీ పరిశ్రమల లాభాలు కులవృత్తుల వారికి గౌరవం మత్స్యకారులకి మత్స్య సంపద కర్షకులకి లాభం కార్మిక శుద్ధలకి అభివృద్ధి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలతలు స్వర్ణకారులకి వ్యాపార లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ రంగ వ్యాపారాలను అనుకూలతలు షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి దైవ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు తీర్థయాత్ర సేవన చేసే అవకాశం విదేశాలు ఉన్న వారికి స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు తప్పనిసరిగా ప్రభుత్వ పేరు సంస్థల్లో ఉద్యోగ బాధ్యతల్లో అనుకూలత ఉంటుంది కొత్త ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి సమస్త ప్రాప్తిని పొందుకునేటువంటి సౌలభ్యం కనబడుతోంది ఈ రాశి వారికి రంతా కూడా శుభ ఆనందయోగంగా చెప్పబడుతోంది వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు